తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ కొన్ని అంశాలపై ప్రస్తావించిన ఆయన రాష్ట్రం విడిపోయిన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. జూలైలో ఉన్నాం, 6 నెలలో లేకపోతే 9 నెలలో ఉంది కాబట్టి ఇంకా అప్పుడు చెప్పాల్సిన కానీ ఇప్పటి నుంచి మనం చెప్పినా నేను చెప్పినా కూడా రేపు అది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఎలక్షన్ పెళ్ళారు కదా. ఎలక్షన్ ముందు చెప్పామంటే ఎలక్షన్ ఒక నెలలో దొరుకుతాయి లేకపోతే వారం దొరుకుతాయి కాబట్టి ఆ రోజు చెప్పిన ఫలితం వస్తుందని చెప్పి గట్టిగా నేను వాదించగలను, అలాగే ప్రూవ్ చేయగలను. ఇవాళ నేను చెప్పినా ప్రూవ్ చేయడానికి నాకు ఆస్కారం. ఇప్పటికైతే మీ బృందం అది ఎప్పటికప్పుడు చేసుకుంటుంటే తెలియని అంచనా చేసుకుంటుంటే తెలుసుకోవడానికి అది నా యొక్క వ్యక్తిగత కన్సంప్షన్ కోసం జస్ట్ పరిశీలన కోసం ప్రత్యేక అది ఇస్తుందో లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు రాజకీయాలు లేను, బట్ అనేక వాదనలు ఉంటున్నాం ప్రత్యేక హోదా అని, కొంతమంది ప్రత్యేక ప్యాకేజ్ కొంతమంది దానికి సమానంగా ఉంటుందని ఇలా రకరకాల వాదనలు ఉంటూనే ఉన్నాం. సో నేను రాజకీయాలు లేను కాబట్టి దాని మీద దాంట్లో లోతుకి వెళ్ళటం అని మంచిది కాదు. బట్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెవెన్యూ తగ్గిపోయింది కాబట్టి రెవెన్యూ లోటు ఉంది, పరిశ్రమలు అన్ని కూడా అటు పక్క ఉన్నాయి కాబట్టి ఇటు పక్క పరిశ్రమ రాలేదు కాబట్టి ఈ పక్క ప్రాంత అభివృద్ధికి స్పెషల్ స్టేటస్ కావాలని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. అందుకని స్పెషల్ స్టేటస్ బోల్ ప్యాకేజ్ ఇవ్వాలా లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇవ్వాలా లేదా అంతకంటే ఎక్కువ ఇవ్వాలా అన్నది ఇప్పుడున్న పార్టీలు నాయకులు ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సింది. అంత మించి నేను చెప్తే కూడా ఏమవుతుందంటే అది నా అభిప్రాయం కింద ఉంటుంది. ఎందుకంటే ప్రజల అభిప్రాయం మటుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు నేను అంచనా వేస్తున్నాను. రాష్ట్ర ప్రజల అభిప్రాయం మటుకు స్పెషల్ స్టేటస్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం బాగుపడుతుంది అని ఒక బలమైన ఒక ఒక కోరిక గాని ఒక వాళ్ళ నిర్ణయం ఒక నిర్ణయం మనసులో బలంగా నడుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్పాను కదా పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడలేను, ఇప్పుడు నేను చెప్పలేను. సామాన్య ప్రజలు మాటలతో చెప్పరు, ఓటు రూపేణ చూపిస్తారు. అది మనం చూసాం కదా ఇది 2014 ఎలక్షన్లో ప్రజల మనోభావాలు ప్రజల కోపతాపాలు మాటల్లో కాదు రోడ్డెక్కి చెప్పరు వాళ్ళు, కేవలం బ్యాలెట్ లోని ముఖ్యంగా బ్యాలెట్ లో బాగా చూపిస్తారు. అది 100% మనం గతంలో చూస్తే మళ్ళీ మళ్ళీ చూస్తాం.